మేజర్గా గమనించింది ఏంటి, కేసీఆర్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మీరు కంపారిజన్లో ఈ గవర్నమెంట్ మీద కూడా 7 నెలల్లో అరే వీళ్ళు ఏదో అనుకున్నాం కానీ అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు రేజ్ అవుతున్నది? నేను చాలా క్లియర్గా ఉన్న విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కంపేర్ చేయలేము, ఎవరిని ధ్వంసం చేసిపోయాడు అబ్బా వాడు, వాడు వాడే అనాలిగే అనాల్సి వస్తుందేమో కానీ ధ్వంసం చేసిపోయాడు. అంతా ఇంత కాదు, విద్యను ధ్వంసం చేశాడు, ఆరోగ్యానికి సంబంధించిన ధ్వంసం చేశాడు, రైతు బంధు మనీని వేస్ట్ చేశాడు, తర్వాత అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు, పిల్లలు గోస పెట్టిండు, పేదరికానికి సంబంధించిన ఏమి చేయలేదు, ఇండ్లు కడతానికి కట్టలేదు, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పుడు ఈరోజు ఈ గవర్నమెంటు ఇప్పుడు ఏమ అప్పులు కడుతున్నారు, 30,000 కోట్లు కిస్తీలు కడుతున్నారు. అంటే రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత కడతారు, మళ్ళీ వీళ్ళు అప్పులు చేయాలి, మళ్ళీ వీళ్ళు అప్పులు చేస్తే మళ్ళీ తిడుతున్నాడు వాడు. అంటే నువ్వు చేస్తే తప్పులకి ఈరోజు నువ్వు నిరుద్యోగుల్ని బయటపెట్టి ఈరోజు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు మోతీలాల్ కేసు ఉంటుందా? సో అది రొటీన్గా అయ్యేది, పాతకాలంలో రొటీన్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు నింపుతుండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇంత ఫేరప్ ఎందుకైంది? నువ్వే కదా ఇంటికి ఒక ఉద్యోగం చెప్పి ప్రామిస్ చేసి, సో ఆ ప్రామిస్ని తుంగలో దక్కి ఆయనతో చేసింది కేసీఆర్ కదా. ఇప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ వాళ్ళు కానీ హరీష్ రావు కానీ రామారావు కానీ ఎవ్వరు కూడా మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళు, ఈ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ పేరుని ఆ మరక కూడా ఈ ఫైట్ చేసే వాళ్ళు అంటించుకోరు. తెలంగాణ పేరుని కూడా తీసేసింది పార్టీ నుంచి, బీఆర్ఎస్ పెట్టుకున్నప్పుడే నువ్వు పోయినావు తెలంగాణ నుంచి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు, పేద ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు, అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదు, దేని గురించి నీకు అర్హత లేదు. హరీష్ రావు గారు, తర్వాత కేటీ రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సవే కవిత గారు జైల్లో ఉన్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకుందనేది. సో వాళ్ళని చూస్తే నాకైతే నేను భరించలేను, ఇది ఆ చరిత్రలో జరిగినటువంటి తెలంగాణ చరిత్రలో మహాకుట్ర. సో అప్పుడు ఏదైతే తెలంగాణ రజాకారులు అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో అప్పుడు 5,000 మందిని చంపేసినారు మిలిటరీ కానీ పోలీసులు కానీ కలిపి, దానికంటే ఇది మహాకుట్ర. ఓకే, తెలంగాణ చరిత్రలోనే మహాకుట్ర కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ చేసింది. సో ఇప్పుడు ఎందుకు ప్రజలకి ఆ రకమైన ఆలోచన వస్తున్నది, 7 నెలల్లో అసంతృప్తి అన్న లైన్ రావడానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే పాపం ఎన్ని సంవత్సరాలు చదువుతారండి పిల్లలు, ఎన్ని సంవత్సరాలు ఎదురుస్తారండి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలండి పిల్లలు? అవును, అన్యాయం కదండి అది. నేను 21 పెళ్లి చేసుకున్నాను, 21 ఇయర్స్ నాకు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే తర్వాత 25లో చేసుకున్నారు కదా, 26 27 ఓకే, 30 35 40 ఎంత అన్యాయం ఇది. పిల్లలు చూస్తారు కదా. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా, నేను ఇంకొక స్ట్రాంగ్ సలహా రేవంత్ రెడ్డి గారికి ఇస్తాను. ఫస్ట్ ఆయన అన్నాడు మళ్ళీ మర్చిపోయాడు, స్కిల్ మిషన్ పెట్టాలి. ఎందుకంటే మనకు 20 లక్షల ఉద్యోగాలు అవసరం ఉన్నవి, మీరు కనీసం 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్లాన్ తయారు చేయాలి. నేను మనం తయారు చేస్తాం కదా ఎస్డిఎఫ్లో, ఆ ప్లాన్ ముందు పెట్టుకో, బుక్ ముందు పెట్టుకుంటే తెలిసిపోద్ది కదా. సో ఎంతమంది ఉన్నారండి ఖాళీగా, మంచి మంచి వాళ్ళు, సో ఎందుకు ఉపయోగించుకోరండి, నా అర్థం కాదు. సో స్కిల్ మిషన్ పెట్టి నువ్వు అంటే ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు సరిపోతాయా? చోరుముఖలో పెడతావు నువ్వు, సరే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే టాప్ ఉద్యోగాలు, ఎందుకంటే పని చేయాల్సిన అవసరం లేదు, లంచాలు వస్తాయి అనేది నీకు చాలా హై గిరాకీ ఉంటుంది, ఒప్పుకుంటా నేను అనే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. సరే ఆస్పిరేషన్ అది గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది, ఎందుకంటే సొసైటీలో స్టేటస్ ఉంటుంది అంత పై, కానీ సరిపోవాలి. సో ఈరోజు బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, కేరళ నుంచి, నాగాలాండ్ నుంచి, అస్సాం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న 100,000 మంది మన పిల్లలకు వద్దా? దాని మీద రివ్యూ కూడా లేదు, ఏమి స్కిల్ రివ్యూ లేదు. ఇప్పుడు ఇప్పటికీ 7 నెలలు అయితే మనకి 7 నెలల్లో మనకు కనీసం ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కదా ఆ తరఫున కూడా. సో అది కూడా స్కిల్ 50,000 ఉద్యోగాలు ఇవ్వచ్చా 7 నెలల కాలం ఇప్పుడు ఉన్న సమయం? నేను చెప్పేది ఎందుకే కూడదు, 4 నెలలు నువ్వు సాఫ్ట్వేర్ ఒక మంచి రంగంలో ఇస్తే ఒక 10,000 మంది రిక్రూట్ అవుతారు. సో మీకు ప్రతి సంవత్సరము 70,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సో ఐటీ చేసినటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళందరికీ ఏమి స్కిల్స్ లేవు, 6% మాత్రమే స్కిల్స్ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క కరికులం మార్చాలి, ఆ కరికులం అంతా కూడా జాబ్ బేస్డ్, మార్కెట్ బేస్డ్ ఉండాలి. ఈ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి బుర్ర తక్కువ, వాడు ఆ కరికులం మార్చాడు, కొత్తగానే పంపిస్తాడు బయటకి ఏదో పాత సిలబస్ను పెట్టి, దాంతో బయట ఉద్యోగాలు రావు. ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే అన్ని మంచి రిచ్ పీపుల్కి, బయట బయట ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళకి, బెంగళూరులో ఇలైట్ వాళ్ళకి, పూణాలో ఇలైట్ పీపుల్కి, ధనవంతుల పిల్లలకి, ఢిల్లీలో ధనవంతుల పిల్లలకి, బాంబే ధనవంతుల పిల్లలకి, హైదరాబాద్ ధనవంతుల పిల్లలకి, విశాఖపట్నం ధనవంతుల పిల్లలకి, విజయవాడ ధనవంతుల పిల్లలకి, వీళ్ళకి వస్తాయి ఉద్యోగాలన్నీ, ఐటీ ఉద్యోగాలు. మన పిల్లలకి ఎక్కడ వస్తున్నాయి? మన పిల్లలు ఐటీ చేసి డ్రైవింగ్ చేసుకుంటున్నాడు, పోలా నడుపుతున్నాడు, ఇవన్నీ అన్యాయం కదా. సో ఇది నేను ఏమంటాడు, స్కిల్ మిషన్ పెట్టాలి, స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి, 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ 2 లక్షల ఉద్యోగాలు మనమే ప్రామిస్ చేస్తాం కాబట్టి ఇవ్వాలి. సో వీటి మీద రోజు పని చేయాలబ్బా, ఎవ్రీ డే యూ హావ్ టు వర్క్.